తెలుగుదేశం ప్రభుత్వంలో బలహీన వర్గాలు అడుగడుగున అవమానాలు, అడుగడుగున నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ విధానాల మూలంగా, ప్రభుత్వ అధినేత ఆలోచన సరళ మూలంగా వస్తుందా? ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత ఆలోచన ధోరణి మూలంగా బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తాం మూలంగా, బలహీన వర్గాలు ఈ ప్రభుత్వంలో అడుగడుగునా కూడా నష్టపోతాం, అవమానపడటం సర్వసాధారణం అయిపోయింది. మొన్నటికి మొన్న బలహీన వర్గాలకి సంబంధించిన కొంతమంది న్యాయవాదులకు హైకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటే, నియమింపబడటానికి అవకాశం వస్తే, ఈ ప్రభుత్వం తప్పుడు నివేదికల ద్వారా వారి అవకాశాలకి గండి కొట్టింది. అదేవిధంగా బలహీన వర్గాలకి కేటాయించిన నిధుల్ని కేటాయించుకోకుండా వారి అభివృద్ధికి గండి కొడతా ఉంది. బలహీన వర్గాలు ముఖ్యమంత్రి దగ్గరికి వారి హక్కుల కోసం వెళితే, రిక్వెస్ట్ చేస్తానికి హక్కులను అమలు చేయండి అని చెప్పేసి అడగటానికి వెళితే, అడుగడుగునా కూడా తోలు తీస్తాను, తోకలు కత్తిరిస్తాను అని చెప్పేసి అవమానించే ధోరణిలో మాట్లాడటం మూలంగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు మెడికల్ సీట్స్లో తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఈ ప్రభుత్వాధినేత ఆలోచన ధోరణికి అనుగుణంగా అధికార వర్గం కూడా బలహీన వర్గాల పట్ల బలహీన వర్గాల హక్కుల్ని కాపాడటంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్న మూలంగా ఈరోజు వందలాది మంది బలహీన వర్గ విద్యార్థులు, దళిత గిరిజన విద్యార్థులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి ఇటీవల మెడికల్ సీట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామ్ జరిగింది, వాటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. గత సంవత్సరం వరకు కూడా రీజియన్ని ఒక యూనిట్గా తీసుకుని రిజర్వేషన్స్ నిర్ణయించి ఆయా కేటగిరీల రిజర్వేషన్ విద్యార్థులకి సీట్లు కేటాయించేవాళ్ళు. మనకి రెండు రీజియన్స్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. మనం ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ తీసుకున్నట్లయితే మొత్తం 1500 సీట్లు ఉన్నాయి మెడికల్ సీట్స్ కన్వీనర్ కోటాలో, అంటే ఫ్రీ సీట్స్. ఈ 1500 సీట్లలో వాళ్ళు ఇచ్చిన ర్యాంకుల ప్రకారం ఓపెన్ కేటగిరీ 1641 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి సీట్లు. అంటే నీట్లో నేషనల్ పూల్కి అన్ని పోను 1641 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో సీట్లు లభ్యమవుతున్నాయి. ఈ ఓపెన్ కేటగిరీలో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళే రావాలని ఏం లేదు, దాంట్లో బీసీలు రావచ్చు, ఎస్సీలు రావచ్చు, ఎస్టీలు రావచ్చు, కానీ ఆ ర్యాంకు లోపలే రావాలి. దాంట్లో వచ్చిన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ రిజర్వేషన్ కేటగిరీ కింద పరిగణించబడరు. అయితే 1641 ర్యాంకుకి ఓపెన్ కేటగిరీ వస్తే 1748కి బీసీడీ కేటగిరీ అయిపోయింది, 1729కి బీసీసీ కేటగిరీ సీట్లు అయిపోయినాయి అన్నారు. లెక్క ప్రకారం, మన రిజర్వేషన్ కోటా ప్రకారం బీసీడీకి 7%, బీసీసీకి 1% సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. అంటే 8% అంటే 120 సీట్లు రావాలి. అంటే బీసీఏ, బీసీబీ ఇంకా ఉన్నాయి, ఇప్పటికి మాకు వచ్చిన సమాచారంలో బీసీడీ, బీసీసీకి సంబంధించిన సమాచారం వచ్చింది.
అయితే మొత్తం 120 సీట్లు రావాల్సిన బీసీడీ బీసీసీలో ఇద్దరికి కలిపి కేవలం 10 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే దాదాపు 110 సీట్లు ఈ రెండు కేటగిరీలోనే, అంటే బీసీడీ బీసీసీ కేటగిరీలోనే విద్యార్థులు నష్టపోయారు 110 సీట్లు. దీనికి కారణం ఏమిటంటే కాలేజీని యూనిట్గా తీసుకుని ఓపెన్ కేటగిరీలో సీట్లు సంపాదించుకున్న బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు వీళ్ళని కూడా రిజర్వేషన్ కేటగిరీలో తీసుకోవటం మూలంగా ఈ విధంగా నష్టపోతున్నారని చెప్పేసి నేను మనవి చేస్తామని. నేను ఒక విధంగా చూస్తే గత సంవత్సరం ఫార్వర్డ్ క్యాస్ట్ ఓసీలకి 2017లో నీట్ నేషనల్ ర్యాంక్ ప్రకారం 20,312 వరకు ఓపెన్ కేటగిరీలో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కానివ్వండి, ఎస్సీలు బీసీలు కానివ్వండి, అందరికీ వచ్చినాయి. అంటే రిజర్వేషన్ కేటగిరీ కాకుండా ఓపెన్ కేటగిరీలో 20,312 వరకు వచ్చినాయి. ఈ సంవత్సరం సీట్లు ఏం పెరగల, అవే నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, కానీ 27,857 వరకు వచ్చినాయి. దానికి కారణం ఏమిటంటే దీంట్లో ఓపెన్ కేటగిరీలో వచ్చిన బీసీలు ఎస్సీలు ఎస్టీలను కూడా రిజర్వేషన్ కేటగిరీలో పరిగణించడం మూలంగా ఈ విధంగా నష్టపోయారని చెప్పేసి మనం చేస్తామండి. అదే బీసీఏ 51,883 ర్యాంకు వరకు 2017లో వస్తే ఈ సంవత్సరం 44,940 వరకే వచ్చినాయి. సీట్లు తగ్గల, కానీ వీళ్ళకి మాత్రం తక్కువ ర్యాంకులో వచ్చేసినాయి. పోయిన సంవత్సరం 51,883 వరకు బీసీఏ కేటగిరీకి సీట్లు వస్తే ఈ సంవత్సరం 44,940 వచ్చినాయి. సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మూలంగా వందలాది మంది రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఈ రిజర్వేషన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో ఈ జరిగిన అన్యాయాన్ని సరిచేయకపోతే మరొకసారి ఈ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన ప్రజల ఆగ్రహాన్ని, బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన ప్రజల ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి, తెలుగుదేశం ప్రభుత్వం చవిచూడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి మూలంగా, ప్రభుత్వ చేతకానితనం మూలంగా కొన్ని మైనార్టీ కాలేజీల్లో వందలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డును పడ్డ విషయం మనం చూసాం. మళ్ళీ అటువంటి అవకతవకలకి మళ్ళీ అదే పరిస్థితులు కొనసాగిస్తే మాత్రం, అవకాశం ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే సంబంధిత అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి దీన్ని పూర్తిగా పరిశీలించి బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి, విద్యార్థులకి నష్టం జరగకోకుండా రిజర్వేషన్ కేటగిరీలో కాకుండా ఓపెన్ కేటగిరీలో వచ్చిన రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థుల్ని రిజర్వేషన్ కేటగిరీ కింద పరిగణించుకోకుండా న్యాయబద్ధంగా చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.